ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వేములవాడ పట్టణంలోని నాలుగో వార్డులోని ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి రాజు అవగాహన కల్పించారు ప్రతి వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు డెంగ్యూ మలేరియా మరియు విషజ్వరాలు సోకకుండా ఉండటానికి ఇంట్లో ఉన్న పాత సామాన్లు కూలర్లు కుండీలు పాత టైర్లు మరియు కొబ్బరి బోండాల్లో నిల్వ ఉన్న నీటిలో లార్వా వలన దోమలు తయారవుతాయని నీటి నిల్వ ఉండకూడదని తెలిపారు మున్సిపాలిటీ పరిధిలో నీటి గుంటల్లో ఆయిల్ బాల్స్ స్ప్రే మరియు బ్లీచింగ్ పౌడర్ చల్లించినట్లు తెలిపారు ప్రజలు ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్యాంసుందర్ రావు టిఎల్ఎఫ్ ప్రెసిడెంట్ సంగీత ఆర్పిఎస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు